ఉన్నటువంటి వాళ్ళకి జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వండి అని. ఎందుకని జీఎన్ రావు కమిటీ నివేదికను బయట పెట్టట్లేదు? మరి రాష్ట్రం ఏర్పరిచేటప్పుడు రాజధాని ఎక్కడ ఉండాలి అని శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ చేశారు, రాష్ట్ర విభజన జరిగేటప్పుడు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడైతే ప్రభుత్వానికి అందజేస్తారో మరుక్షణమే దాన్ని వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. మరి శివరామకృష్ణన్ కమిటీ మనందరం చూసాము, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చూసాము, అలాగే రకరకాల కమిటీల రిపోర్ట్లు, రిపోర్ట్ ఇచ్చిన వెంటనే దాన్ని ఇంటర్నెట్లో పెట్టడం జరుగుతుంది, ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. జీఎన్ రావు కమిటీ నివేదిక ఎందుకని ఇవ్వట్లేదు? ఏముంది దాంట్లో? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జీఎన్ రావు కమిటీ 3 రాజధానులు ఉండాలి అని చేసిందా? ఒకవేళ అలా చేస్తుంటే ఆ నివేదిక బయట పెట్టడానికి అభ్యంతరం ఏంటి? సో అదొకటి కూడా మనం చూడాలి దాంట్లో ఏముందో. మరి ఏదేమైనా మనం ఎవరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి కారణం అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, దానికోసమే మేము వికేంద్రీకరణ చేపడుతున్నాము అన్నారు. ఆయన చేపడుతున్నటువంటి ఆయన ఆశయం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే దానికి మనం ఎటువంటి పరిస్థితుల్లో అభ్యంతరం చెప్పట్లేదు, అందరం కూడా ఒప్పుకుంటున్నాము. కానీ అనుసరించాల్సినటువంటి పద్ధతి ఇది కాదు. అది ఆయనకి తెలుసు, తెలియనంత అమాయకుడేం కాదు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఆయన కొన్నటువంటి వేలాది ఎకరాలు, ఆయన తాబేదారులు, ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, లేదా ఆయన వెనుకున్నటువంటి బినామీదారులు, వాళ్ళు కొన్నటువంటి వేలాది ఎకరాల భూములకి రేట్లు పెంచుకోవడం కోసం, వాళ్ళ వ్యాపార అవసరాల కోసం, వారి ఎలక్షన్లలో వారికి పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారుల యొక్క అవసరాలు తీర్చడం కోసం ఈరోజు ఆయన అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించుకెళ్లాలన్నటువంటి కుట్ర చేస్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మేమందరం కూడా దాదాపు 34,700 ఎకరాల చిల్లర మేము ఈ రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాము, నువ్వు కూడా జోలే పట్టుకొని మా గ్రామాలన్నీ తిరుగు, నీకు కూడా 2,000 ఎకరాలు దానం చేస్తాము, ఆ రేట్లు ఏదో 2,000 ఎకరాలు తీసుకుని నువ్వు బాగుపడు కానీ మా నోట్లో మట్టి కొట్టే విధంగా నువ్వు ఇక్కడ రాజధాని తరలించగలమాక? నువ్వు వెయిట్ చేసి దేనికి? ఆ డబ్బు కోసమే కదా, అయ్యో మేమే ఇస్తామరా, ఎందుకు ఈ ముసుగులు గుద్దులాడు దేనికి? ఇంకా ఎంతకాలం ఈ రావణ కాష్టం లాగా ఇక్కడ 38 రోజులైంది గాంధేయ మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్నాం, కొవ్వొత్తుల ర్యాలీ చేశాం, ప్రదర్శనలు చేశాం, అమ్మవారి గుడికి పొంగలు తీసుకెళ్ళాం. మరి మీ అందరికీ మద్దతుగా 13 జిల్లాల్లో అందరూ కూడా మీకు సంఘీభావం తెలియజేస్తూ 5.5 కోట్ల ఆంధ్రులు కూడా ముక్తకంఠంతో ఈ అమరావతిలోనే రాజధాని ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఇంకా ఏ పద్ధతిలో మీకు నిరసన చేయాలి? హైవేల దిగ్బంధం చేశాం, ఇంకా నీకు తెలిసి రాలా? సరే మా శక్తి ఏంటో చూపించుకుంటామని చెప్పి చెలో అసెంబ్లీ పిలిపించాం. మరి ఏ రోజు బయటికి రానటువంటి మందడంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా బయటకు వచ్చి అసెంబ్లీ గోడల్ని తాకొచ్చాం వేలాది మందిగా వెళ్ళి, మీ వేలాది మంది యొక్క పోలీసుల పహారాన్ని ఛేదించుకుని అసెంబ్లీ ముట్టడించి వచ్చాం. ఇంక ఏం చెయ్యాలి? ఏం చేస్తే నీకు అర్థమవుతుంది? కాస్త ప్రజల్లోకి వచ్చి ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని గమనించుకో. ఒక విఘ్నుడిగా 151 మంది నీకు ఎమ్మెల్యేల బలం ఉంది, హ్యాపీగా 5 సంవత్సరాలు ప్రశాంతంగా పరిపాలన చేసుకోవచ్చు. ఈ 7 నెలల 8 నెలల కాలంలో ప్రతిరోజు నీ ఇంటి దగ్గర ధర్నాలు, ఏదో ఒక ప్రాంతంలో ధర్నాలు, విజయవాడ ధర్నా చౌక్లో ఖాళీ లేకుండా ధర్నాలు, అలాగే మరి గుంటూరు కలెక్టరేట్ దగ్గర ధర్నాలు, నిత్యం ఏదో ఒక ప్రతి ఒక్కళ్ళని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన ఇది, మానుకో. ఇంకా నిన్న శాసనసభలో ఆమోదించబడినటువంటి బిల్లుని శాసన మండలికి వెళ్ళింది, శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. ఏం జరుగుతుంది సెలెక్ట్ కమిటీకి పంపిస్తే? నువ్వు వేసినటువంటి జీఎన్ రావు కమిటీ, మీ ఊరు వచ్చిందా జీఎన్ రావు కమిటీ? ఆ పోస్టల్ కమిటీ ఏమైనా వచ్చిందా? సో మన ప్రాంతాల్లో పర్యటించకుండా బోగస్ కమిటీ రిపోర్ట్లను అడ్డం పెట్టుకున్నావు. ఈరోజు సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ఏం జరుగుద్ది అంటే, శాసనసభలో ఉన్నటువంటి ఆ కన్సర్న్ మినిస్టర్లు,
శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు లేదా బయట ఇంకెవరన్నా విఘ్నులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ 13 జిల్లాలలో అన్ని ప్రాంతాలు పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాలను మళ్ళీ సమగ్రంగా తెలుసుకుని అయ్యా మేము చేసినటువంటి పర్యటనలో జరిపినటువంటి కమిటీ రిపోర్ట్ ఇదని ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదికని నువ్వు ఆమోదించు, ఆమోదించకపో నీ ఇష్టం. దేనికి అంత భయపడుతున్నాడు జయంతికి? సెలెక్ట్ కమిటీకి శాసన మండలి రికమెండ్ చేసింది అని చెప్పి ఆయన నుంచోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. చిట్ట చివరికి శాసన మండలినే రద్దుపరిచేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు. ఇది ఎలా ఉంది అంటే, నేను ఏదైనా తప్పు చేశా, నా పద్ధతి సరిగా లేదు, మా పెద్దవాళ్ళు మా తల్లిదండ్రులు ఏం చెప్తారు, నాయన ఇది కాదురా పద్ధతి, పెద్దలంటే అదేగా చెప్పేది, పెద్దలు ఏదైనా సలహా చెబితే అనుసరించాల్సింది పోయి అసలు పెద్దోళ్ళని చంపారేస్తే పోలా, ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. శాసన మండలిని రద్దుపరిచే ఆలోచన కూడా అటువంటి ఆలోచనే. ఈయన చేసినటువంటి తుగ్లక్ చర్యల్లో ఇది ఒక తుగ్లక్ చర్య. ఇంతకు తుగ్లక్ అంటే ఎవరో తెలుసా? కాదులే, తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పి 1725 నుంచి 1750 మధ్య కాలంలో ఆయన జీవితకాలం, ఆ టైంలో ఆయన ఢిల్లీ నుంచి రాజధానిని దౌలతాబాద్ అనేటటువంటి ప్రాంతానికి తరలించుకెళ్ళాడు. ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి ఆ టైంలో చరిత్రలో ఏం చెప్పారంటే, ఊళ్ళో ఉన్నటువంటి కుక్కలు పిల్లులు ఏమీ మిగల్చలేదని మొత్తాన్ని తరలించుకెళ్ళిపోయాడు ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి. అదే తుగ్లక్ చర్య. తర్వాత పరిస్థితులు అనుకూలించక మళ్ళా వెనక్కి పిచే మోడ్, మళ్ళా ఢిల్లీ తరలించుకెళ్ళిపోయాడు. ఏదో 700 సంవత్సరాలు అయిపోయింది, ఏదో తుగ్లక్ అని ఆయన్ని మర్చిపోతున్నాం మనం. మళ్ళా ఇప్పుడు తుగ్లక్ పేరు మార్చుకుని జగ్లక్ రూపంలో మళ్ళా మనందరికీ మళ్ళా ఒక 10 తరాలకి గుర్తుండేటట్టుగా ఆయన వచ్చాడు. కాకపోతే జగన్ ఒక మాట చెప్పాడు, మా నాయన ప్రతి ఇంట్లో కూడా ఆయన పటం పెట్టుకునేటట్టు ప్రజల హృదయాల్లో చెరిగిపోయిన ముద్ర ఆయన వేసినట్టుగా నేను కూడా తరతరాలుగా ప్రజలందరూ చెప్పుకునే విధంగా పరిపాలన చేస్తాను అంటే నేనేదో అనుకున్నాను కానీ తుగ్లక్ పోయి జగ్లక్ రూపంలో ఇంకో 10 తరాలు గుర్తుండేట ఖచ్చితంగా గుర్తుంటుంది ఇది. సరే, ఏదైనా కానీ జగ్లక్ గారి మనసు మారాలి, ఈ అమరావతిలోనే రాజధాని ఉండాలి, ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పటి వరకు 38వ రోజుకి ఈరోజు దీక్ష వచ్చింది. ఇంత మునుటి ఎండలో కూడా మీరందరూ కూడా ఈ నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొని మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మా అమరావతి పరిరక్షణ సమితి, నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుడు రమణని ఒక పాట పాడాల్సి చేసుకొస్తున్నాను.